యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనము. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండు. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కొలస్సీలకు రాసిన 3వ అధ్యాయము 12వ వచనము. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. యాకోబు రాసిన 4వ అధ్యాయము 6వ వచనము. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనుడి. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 2వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన 4వ అధ్యాయము 10వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనము. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను. లూకాసువార్త 14వ అధ్యాయము 11వ వచనము. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము 3వ వచనము. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని
నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము. అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనము. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనుందును. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనము. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చువాటి అందు మనస్సుంచక తగ్గువాటి అందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించను. కీర్తనల గ్రంథము 149వ అధ్యాయము 4వ వచనము. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనము. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 6వ వచనము. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెతకుడి. మీరు వెతకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయము గలవానిని ఆయన రక్షించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు
శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. యెర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనము. మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనము.